మా యొక్క ఒగ్గు కథలను ప్రోత్సహించి మా శ్రీ టీవీని మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఆనాడు చూసినవా కన్న తల్లి కనకవ్వా, పరము నాగుతుందా పామున్న దాగుతుందా, పరమాత్మ కన్ను తెరిచినట్టయితే చూసేడు మనం వచ్చేది ఉంటుంది. అగో కన్న తల్లి కనకవ్వకు గడియల్ల గడిపి నిలబడతంటే కన్న తల్లికి గడవడు మాత్రం వీరికే సందోరే కాదు తల్లి. కన్న తల్లి ఎదకున్నది బట్టంత బసవాయ బాలందరూ పేరు పడుతుంది. ఇది ఏమి చిత్రమో ఎంతమంది ఎన్ని వాడలు నన్నంటారు, ఏ తప్పు నిలవరా ఏవో దేవుడా, ఏ తప్పు నిలవరా ఏవో దేవుడా, ఏ నిలవ నిలవరా ఏ నారాయణు, అన్ని పుణ్యము కూడా నాకే పొద్దువైనా నూసుతో పోలేరా, అయ్యో ఇంత పొద్దుకి పోయిన పనులు అయితే దొరసాని లేవచ్చు పనులని వేసుకోవచ్చు, ఎరగితే పెడతాను ఇక పోదాం మన దొరసాని లేచిందో లేవలేదో ఇంత పొద్దుకే మనం ఆ దొరసాని కింద జీతం ఎత్తిస్తుంది మన గిట్ట అయినాక నేనంటే ఏమన్నా మూడ తాగచ్చు అందులో రామకోసం అని కొడుకు వాడు పెళ్లి చేయకముందు చెల్లె పరకట వండను వండ నీ ఇక నాకంత పొద్దు ఆయన నీకేమైనా చెల్లె చిన్న బేబీ మళ్ళా వాడనుకోండి పోతా ఓ చెల్లె ఇక మనం పోదాం పామన దొరసాని ఎంత పోయిన పాలు అవుతుంది పని చేసే వాళ్ళు మరోసారి భ్రమణ కట్టున్నారే అమ్మా రావే సెల్లె పోదాము లక్కరి మామిడి
అబ్బో చెల్లే, దొరసాని లే శాపాని ఈ పని చేసుకోవచ్చు అనుకున్నావు. దొరసాని లేవని చే ఉన్నది, వేసిన తలుపులు వేసిన చే ఉన్నది, మెల్లే తలుపు కొట్టు చెల్లే. అవా దొరసాని, అవా దొరసాని కనుకవతే ఎవరు కావచ్చు తెలుసుకో అనుకోని ఆ తల్లి అప్పటి వరకు పండుకొని లేవాలి. లేవు సాధ్యం తెలియదు, ఆ తండ్రికి లేవ సాధన తెలియదు. ఆ తల్లి నిలవెల్లకి లేసి ఆ తల్లి మాత్రం అనగ కూర్చున్నావా, తర్వాత కాడ కట్టే తలుపు తీసేది అమ్మా. మా దోసాని ఏందవ్వా దొరసాని, ఏందవ్వా నిన్న మొన్న మేము ఇవరకు వచ్చేది ఎలచిర్ర మాకు ఇంటికాడ పని ఉడవలే, కానీ ఏందవ్వా నువ్వు అంత ఏమో డీల్ డీల్ అయిపోయావు, మొత్తం కళ్ళ నీళ్లు తిరుగుతానే ఎందుకు, ఏమైంది జ్వరం వచ్చిందా, లేకపోతే నీ కొడుకు పెద్దోడు కోటిరెడ్డి ఏమని అన్నాడా, నీ చిన్న కొడుకు కృష్ణరెడ్డి అబ్బవారు రంకులోడు చిన్నోడు అయితే. ఓ మొన్న నేను మంచి బింది పట్టుకొని చెల్లి బో రికార్డుకి వెళ్ళి పోతాను, బడికి పోయి వచ్చిన పిల్లగాడు ఇంటికి పోద్దా చూసి మెల్లా నన్ను చూసి, ఇక మా చెల్లెని చూసి అయితే అబ్బో ఇక మొన్న నిన్ను కాదే నన్ను చూసి అంటే సంబరం మీ కొడుకు ఇట్లేమన్నా చేస్తానా భరత నన్న కాదు నా కొడుకు మరి నీ తెచ్చుకున్న భర్త ఆయికి రాలేదు అన్ను, నీ ఇద్దరు కొడుకులు కొట్టలేదు అన్ను, మరి నీ కళ్ళ కన్నీళ్ళు తిరుగుతుంది ఏందవ్వా, నీ జ్వరం ఇట్లా వచ్చిందా, ఏమైంది బాంచన్ మాతో చెప్పు. ధనం ఉంటే రాసుకోవాలి, కష్టం ఉంటే నన్ను చెప్పుకోవాలి. ఏ కష్టం వచ్చింది బిడ్డ అన్నరే, నాడు చూసినవా నా కన్న తల్లి అన్నది అమ్మా, రాఘవ రామచంద్ర అమ్మా దాసిలారా ఇవాళకి ఏమైనా దాచి పెడితే రేపు దావుతుందా, రేపు దాచి పెడితే ఎల్లుండి దావుతుందా, దినదినానికి దినదినానికి గడగడ మాత్రం ఉండగా గరిబిని పెరుగుతున్నావు. ఈ తినగల సొమ్మె పడక ఇంట్లో పెట్టుకుని దాచుకుంటుందా, నల్ల ఊసలు ఇవ్వడికి ఊళ్ళో వేసుకుంటే దావుతాయా అనుకోని కన్న తల్లి కనక ఉంటాను బిడ్డ, అసలారా నేను బరం బాయిల కింద మనుషులయ్యా మంచిలో వేరే కాంచెలు బిడ్డ, నాకు భూపద్యం మంచిది అయిన తాగినప్పటి నుండి అప్పటి వరకు నాకు కడుపులో గడపడ దొంగలు దూసినట్టు పగలగొట్టినట్టు అగుళ్ళు మొగుళ్ళు బిడ్డ నాకంతా ఏమో అయమయం అవుతుంది బిడ్డలారా, నేను మట్టి మనుషులు కాదు సృష్టి ఉన్నావు ఆకాడికి వెళ్ళి ఏది లేదిగా పోని బాసిన ఆగు దొరసాని ఆగు, ఏంది చూసినావా దొరసాని చూసినావా, చూసినా బట్టంతా ఫస్ట్ అయింది బాలంత రూపొచ్చింది, నేను అడుగుదాం అనుకున్నా గానీ మళ్ళా అయ్యో అని అనుకుంటే మన దొరసాని చూడబోతే రింగడే రంగడు రంగడే రింగడు అవను వచ్చి మనిషి కాదు కడగలిపి మనిషి కాదే నా చెల్లె, మన రాజు చచ్చిపోయి 28 అవుతుంది భర్త లేని భాగ్యం ఎట్లా కలిగింది, పురుషులు లేని పుణ్యం ఎట్లా కలిగే మన తల్లి దొరసానికి, వారు నిన్న శక్త ఊరుకోక 28 భర్త లేక ఇక మన దొరసాని మరి ఏం చేసిందో ఎక్కడికి వెళ్ళో ఎట్లా ఏం చేసిందే, నువ్వు ఈ దొరసాని ఒక్కొక్క రేవుతో నడుతున్నా దోతోడు వచ్చిందా రూమాలోడు వచ్చిందా పాయింట్లోడు వచ్చిందా, నువ్వు పోయి నిమ్మలంగా అడుగు పోయి అడుగు చెల్లి నా మాట తోయేది చెల్లెది పేరుకు పెద్దదాన్నే గానీ లోపల లోడ ఆంటది నాకు మీద మిట్ట లోపల లొట్ట చెల్లె నువ్వైతేనే నిమ్మలంగా దోర్ని పెట్టి ఇలా పెట్టుకొని మెల్లగా నువ్వైతేనే అడుగుతావు, నువ్వు నువ్వు అడుగుతావా చెల్లె అడుగుతా తీ ఏది నన్ను అడుగు అంటావా, అడుగుతా తీయేవా అడగరాదు లంజే నువ్వు దూరం పెరిగినట్టు పెరిగినావు అని దుద్దకుండా తెలియలే ఆయనకు నాకు లేదు మీరు బాగున్నది పోయి నువ్వు అడిగిరా అయ్యా నేను ఇక్కడనే ఉండన్నా అడిగిరాకు
ఇదో ఏం లేదు అని ఎవ్వస్తున్నావు అబ్బా, మాకు నువ్వు ఆ ముచ్చటి చెప్పినావు అనుకో, గుమ్మిలో వడ్లు పోసుకొని మెత్త వేసుకున్నట్టు పాయింట్ రోడ్ వచ్చిందా, డోట్ రోడ్ వచ్చిందా, గమ్మా రోడ్ వచ్చిందా, ఎవ్వరితో మనలో ముచ్చట మన దగ్గరనే ఉండాలి. నువ్వు ఆ మాట ఈ మాట అంటే దొరసారి కోపం వచ్చి నిన్ను కిర్ర గిర్ర దింపి ఓ అక్కడ వేసి కంటాను. కోపం అట ఆయన ఎరగదట, ఎక్కడ పడితే అక్కడ అంటాను. నేను చూసి చెల్లి కథని అయితే నేను వచ్చి రేవు మీద అంటాను. నేను దాన్ని దగ్గరకు వచ్చింది, నేను దాంతో ఆగింది, ఎక్కడ పడితే అక్కడ అంటాను అని కొత్తాంచి మంచిదాన్ని నాకు నా చిన్ననాడు తండ్రి నా గుణజ్ఞానం ఇవ్వరా, నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తాను మనుషులు. నువ్వు మంచిగానే ఉండవు ఏందావా, నీకే పని చేసుకుంటే నీ గుణం చూస్తాను. నిన్న తలచిన లంచ పోసిడి వర్షాప మొక్కపుడి నన్ను కొట్టు బాన్సన్ దాన్ని కొట్టాను నన్ను కొట్టు మేము బతక ముందే మూడు ఆపరేషన్ ఇంకొకటి అయితే నాలుగో దాని వేనా నేనక బాన్సను ఇక్కడ ములుకొని ఊరుకాడ మంచి డాక్టర్
ఆయన ఏమైంది పిల్ల అంటే గిట్ల బొడ్డు హెల్త్ ఖరాబ్ అయిందంటే ఆపరేషన్ చేసి గర్భసంచికి గర్భసంచి ఖరాబ్ అయిందంటే ఆపరేషన్ చేసి పైసలు ఇవ్వాలి. అయ్యా ముందు మూడు ఆపరేషన్ అడ్వాన్స్ చేసినాక ఇస్తానన్నా నమ్మలే అబ్బో ఎట్లా ఉండదు ఇది ముందు ఎప్పుడు చేసుకున్నది అని నువ్వు ఇతనే చేస్తా ఇతనే ఇస్తాడే సేవ చేసేటాక అత్తరు మావుడు అని చెప్పిన బావ సంపత్తి పట్టుకొని అత్తరని సంపత్తి రాదు కాదు నేను హాస్పిటల్ ఆయుషన్ పొట్టి పొట్టి ఉంటాడు కాదు ఎంత తప్పు పోతాడు కాదు నా బతుక అక్కడ ఆగం అయింది ఇక డాక్టర్ ఊకుంటాడా సగం ఆపరేషన్ అయింది ఇప్పుడు అక్కడ ఆపరేషన్ చేసి పైసలు ఇవ్వన్నాడు అయ్య పైసలు లేవు నా దగ్గర నేను అన్నా ఇక పైసలు లేవు అన్న కాటీలు చూసిండు అవ్వా నా దగ్గర బొడ్డ సంచి ఉంది పైసలు ఎందుకు ఈ సంచి నీకెందుకు అని గర్భ సంచి తీసి బొడ్డ సంచి మీ కళ్ళ కుట్టేసిండు కాదు నావా నువ్వు వచ్చావు అనుకో ఏంటి ఇప్పుడే పడుతున్నావు పెట్టుకోవచ్చు అది అరే ఒక్కడ పెట్టుకోవచ్చు మన లేకుండా వేసింది కానీ అవ్వా కానీ మరి నీకు పొన్నకాయ పొట్టి ఏర్పడుతుంది బట్టంతా పసుపై బాలంత రూపాయిని తల్లి బట్ట వచ్చిపోయి 20 ఏళ్ళు అవుతుంది ఇది ఏం చిత్రం అమ్మా నేను ఏ పాలనమ్మా నేను ఎందు ఇంకొక
పోడు వాగున పోతుంది, పోడు బోడతురు కోడు వాగులబడి కొట్టుకపోతే మనకేంది, గుడ్ల మీద కొన్ని పిల్లి తింటే మనకేంది, సంసారం వాళ్ళది మన సంసారం మనది, ఎందుకే ఒకే మనకి సంసారం లేదు పెడతాం, చెప్పాలి చెప్పాలి, ఎందుకు అందరు చెప్పాలి, నోరు ఊపోదా ఊపోదా, నేను చెప్తారా మరి ఆ ఇద్దరు ఈ పని వాళ్ళు ఆ దొరసారి అటువంటి వాడికి ఇట్లా మాట్లాడుతుంది, మరి మనకేం అనుకోని వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన వాళ్ళు ఆడుల నోట్లే ముచ్చట పట్టు ఆగుతుందా, ఇక మంచిళ్ళ కాడి వేయండి, మంచిళ్ళ బిందె పట్టుకొని ఇక దొరసానికి ఇట్లా గట్ల రాజొచ్చిపోయి 20 ఏళ్ళే, మరి 20 ఏళ్ళకు కళ గరిపిన మనిషి అయింది, భర్త లేని భాగ్యం కలిగింది, పురుషుడు లేని పుణ్యం కలిగిందని మంచిళ్ళ కాడ మాట ముచ్చట మాట్లాడుకుంటున్నారు అమ్మలందరూ, ఆడవాళ్ళ నోట్ల మాట పడితే ఆడవోలు అటువంటి ఏనాడు ఊరంతా ఒలువులైపోవంటరా, ఏమి తెలియని ఆ తల్లి కనకవతి కలియేడు లోహిలల్లా కలకల కలకల కన్నీరు తీస్తున్నది, నా కొడుకులిగా పల్లాన ఒకటి అన్న భోజనాల కస్తరు నా కొడుకులకి ఏమంటే చెప్పాలి, నా కింద ఉన్న ఈ దాసి బిడ్డలకి ఈ మాటలు అన్నరా అని తల్లి కన్నీరు తీసుకుంటా ఉండగా, ఊళ్ళో ఉన్న ప్రజలోపుల మాట అనుకోని వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా ధర్మనీతి బళ్ళల్లో ఉన్న ఇద్దరు కొడుకులు, పెద్దవాడు కోటిరెడ్డి, చిన్నవాడు కృష్ణారెడ్డి, 20 ఏళ్ల వీర పుత్రములకు విశాల ముద్దలే 16 వల్ల బంగారు రూపు, పొద్దు పొడుపు కన్న ముద్దు నిలవంక నిగనిగలు ఆడుతున్నారు అటువంటి 20 ఏళ్ల కొడుకులు చూడు బడిబాబు జబ్బకేసుకుని వారి తమ్ముడా కృష్ణారెడ్డి లోగిళ్ళ బేటి పోయి కన్న తల్లి సీత కమలమ్మ నిన్ను వద్దం రారా అని అన్నదమ్ములిద్దరు బయలెల్లి లోగిళ్ళ కస్తున్నారే అమ్మా, అరే డప్పులు డప్పులు రావమ్మా మన ఒకవేళ మన తల్లి ఇంట్లో ఉండేనా, ఎవరింటికన్న మాట ముచ్చడుగా ఆయన రారా తమ్ముడాని కాదు ఇక్కడ శుద్ధి పెట్టుకోని జనార్దన రోగిల్లో వేటి కష్టాల కల్లా కన్న తల్లి అటువంటి ఏనాడు కూర్చున్న కాడ కుమిలిపోతాను అమ్మా, కనకావతి దేవి ఇద్దరు కొడుకులు మేము వచ్చినామమ్మా, పగటి ఆళ్ళ అయిపోయింది అన్నపోయినా అక్కడి వచ్చినము అమ్మా, నీ సేతి వంట కడుపు నిండా అన్నబోయినారు ఏర్పాటు చేయవమ్మా, తాతయ్య తాతయ్య దాకా ఆ తల్లి మెల్లగలిసింది, మరి కొడుకురా
తింటారా అన్నం మీరు వేసుకొని తినమంటమ్మా ఇంకో రోజు పెట్టిన వాటి ఎందుకు పెట్టమన్నాడు. అట్లా బాధ అనుకోని తల్లి అనుకోని మెల్లగా సాధారణ సభయాకి లేచింది. అయ్యో భగవంత నా కొడుకులు నా యొక్క అటువంటి మాత్రం జరిగేట చూస్తారు. నా కొడుకులు నాకు చూస్తారా అని తల్లి కనకవ్వా ఆనాడు చూసినవా కొడుకులు ఆడ కాళ్ళకలు కడుక్కొని అటువంటి ముఖం అట్టి వేసుకొని అక్కడ కూర్చుంది బిడ్డ ఇద్దరు కొడుకులు ఆ చోట కూర్చుంది. ఇద్దరికి శివ పళ్ళెం పెట్టింది. శివ పళ్ళెం పెట్టి అన్నానికి సెలవు పెడతా ఉన్నారా రామ ఓ రామ మరి ఎవరు నా కొడుకు ఏదన్నా ఒక మాట సమాధానం చెప్పచ్చు.
ఏదన్నా ఒక మాట సమాధానం చెప్తారు. ఇప్పటికల్లా అవ్వ నాకు ఈ మాట నిజమైన కాదు, ఈ మాట నాకెందుకు అవద్దం చెప్తున్నాడు కొడుకు అంటే. కొడుకు అప్పుడు అడిగితే నా కొడుకు ఏం సమాధానం చెప్పాలే అనుకోని తల్లి కనుక వర్ణది. ఓ బిడ్డ నేను అటువంటి మాత్రం కనుక నాకే తప్పు తెలియదు నానా, ఏ నేను బిడ్డ నేను బరంబాయిల కడ మంచిలో వేయిన కొడక, మంచిలో వేయిన కడ బరంబాయిలో మంచిలో తాగిన దూపలే, మంచిలో తాగినప్పుడు సంది కొడక నాకు ఈ విధానంగా కడ నాకు అవతారమే మారింది బిడ్డ. అంతకు తప్ప కొడక నాకు ఇలాంటికి తప్పు నేరం తెలియదు నానే. బరంబాయిల నీళ్ళు తాగిన కాడికెళ్లి నాకు ఈ అటువంటి ఏనాడు చూడు, ఈ కడుపులో కామినో మోయిట జరుగుతుంది నాకు ఏ తప్పు తెలియదు కొడక అంటున్నాడు. బలంబాయిల నీళ్లు ఒక్కదాని మీద ఆగినవా, ఈ ఊళ్ళో ఉన్న ప్రజలకు అవుతలేరా, బలంబాయిల నీళ్లు తాగిన కాడికెళ్ళి అటువంటి నీరు పల్లంటున్నవే, పల్ల కాదు పిల్ల ఉన్నది ఏ పాలి వారి పక్కల కొమ్ము దాపిన పలు వారి పక్కల కొమ్ము దాపిన దొంగ ఉండా, వాడు వచ్చినోడు ఏర్పాటు చేసిన కొడుకున్నాడారా, తల్లాని చూడకుండా కొడక తాతిపరం లేదా అవ్వంటే నీకు ఎలాంటి ఆలస్యం లేదా బిడ్డ, కొడక ఏ కన్న కొడకేనవ్వను లంజ అనే భూమి మీద అని బతికినోడు ఎవడురా, వాళ్ళని చెప్తాను వెంకిరాడిన కొడుకులు ఉన్నారా కొడక, అయ్యో నా కన్న కొడుకు కొడక.
అందరికీ నమస్కారం. మా శ్రీ టీవీ చూసే ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం. యూట్యూబ్లో శ్రీ టీవీ కొడితే మీకు చెప్పిన ఉగ్గు కథలన్నీ వస్తాయి. కాబట్టి తప్పకుండా మీరందరూ ఉగ్గు కథలు చూసి కళాకారులకు కాపాడండి, కళాకారులను ప్రోత్సహించి తప్పకుండా మా యొక్క ఉగ్గు కథలను ప్రోత్సహించి మా శ్రీ టీవీని మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వాటి పక్కకున్న గుల్లె గంట ఏ విధంగా మనం కొడతాం భక్తితోటి, అంత ప్రేమతోటి, మీకున్నటువంటి ఉల్లాసంతో తప్పకుండా ఆ బెల్ గంటను మాత్రం గట్టి కొట్టండి. అందరికీ కూడా సూచ్య ప్రేక్షకులకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.